Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC Abhyardiga Pushpa Srivani ki Jagan bumper affair. విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వానికి తెరలేస్తోంది. ఈ నెల 28న ఎన్నికలు జరిగే ఈ ఎమ్మెల్సీ కోసం రేసులో చాలామంది నేతలు వైసీపీ నుంచి వస్తున్నారు. ఈ సీటు వైసీపీకి ఖచ్చితంగా దక్కనుందని లెక్కలు చెబుతున్నాయి. ఎలక్ట్రోల్ కాలేజీలో మొత్తం 743 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉంటే అందులో 543 మంది వైసీపీకి చెందిన వారే ఉన్నారు. టీడీపీకి 155 మంది ఉంటే ఇండిపెండెంట్లు 22 మంది ఉన్నారు. ఈ సీటు వైసీపీ జాగ్రత్తగా చేసుకుంటే సునాయాస విజయంగా ఉంటుంది. దీంతో ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసి గత 5 నెలలుగా మాజీలుగా మారిన చాలామంది ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు బడుకొండ అప్పలనాయుడు, శంబంగి చిన్నప్పలనాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. ఎవరికి సీటు ఇచ్చినా పార్టీ పట్ల విధేయులుగా ఉండడమే ప్రమాణంగా చూస్తారని అంటున్నారు. ఆ లెక్కన జగన్ చెల్లెమ్మగా అంతా చెప్పుకునే పుష్పశ్రీవాణికి టికెట్ దక్కవచ్చని అంటున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఎమ్మెల్సీ చేయడం కూడా ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. ఆమె పార్టీ పట్ల, జగన్ పట్ల పూర్తి విశ్వాసంతో ఉండడం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. అయితే ఎస్ కోటకు చెందిన ఇందుకూరి రఘువర్మ మీద అనర్హత వేటు కారణంగా వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి అక్కడి వారికే మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఎస్ కోటకు చెందిన వైసీపీ కీలక నేత గొర్లే రవికుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడైన బొత్స సత్యనారాయణ కూడా అభ్యర్థి ఎంపికలో ముఖ్య పాత్ర పోషిస్తారని అంటున్నారు. పుష్పశ్రీవాణికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.